చేతలు బాగుండుంటే నీ చేతులు కడిగేదుందా దుండుంటే ఇంట్లో బందీ
మార్గం టీవీ ఛానల్ ప్రేక్షకులు విశ్వాసులకు మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తుల వారి పుణ్యనామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మరి ఒక సరికొత్త అంశముతో దేవుడు మీ ముందు నన్ను నిలిపి మరి ఈ విధంగా వాక్యం వినగలిగేటటువంటి మంచి మనస్సును దేవుడు మనకిచ్చిన విధానమును బట్టి మొదటగా దేవునికి ప్రభువైన యేసు ప్రభుల వారి పుణ్యనామమున శుభాభివందనాలు తెలియజేద్దాం. ప్రార్థన చేసుకొని మనం అంశ భాగంలోనికి వెళదాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి దేవ, మరొక సరికొత్త అంశముతో మరి మీ కుమారునిగా నన్ను నిలిపి మాట్లాడిస్తున్న విధానం బట్టి కూడా మీ కృతజ్ఞతలు నాయన. మరి వినుచున్నటువంటి మీ పిల్లలు ఈ మాటలు నా మాటలు గాక, సర్వమును ఏలనై ఉన్నటువంటి సర్వోన్నతుడవై ఉన్నటువంటి మీ మాటలు అని విని మరి అణగారినటువంటి వారి బ్రతుకులను మార్చుకునేటటువంటి గొప్ప మనస్సును మీ పిల్లలకు అనుగ్రహించమని మీ కుమారుడును మా రక్షకుడును యేసు ప్రభుల వారి పుణ్యనామముని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి, ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని వారలారా, మనం ధ్యానించబోతున్నటువంటి అంశం నిరీక్షణ. పరిశుద్ధ గ్రంథంలో ఈ నిరీక్షణ అనేటటువంటి పదం చాలా సందర్భాలలో వ్రాయబడి ఉంది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈ నిరీక్షణ అనేటటువంటి పదానికి పర్యాయ పదాలుగా ఎదురు చూడడం, ఆశ కలిగి నిలవటం, ఓర్పు కలిగి మరి ఆపేక్షించటం లాంటి అనేకమైనటువంటి పర్యాయ పదాలతో ఈ యొక్క నిరీక్షణ పదం నిక్షిప్తమయ్యింది. అయితే ప్రేమైనటువంటి దేవుని వారలారా, లోకములో మరి వివిధ పరమైనటువంటి నిరీక్షణలతో తమ బ్రతుకును వెళ్ళబుచ్చుతున్నటువంటి స్థితిని మనము లోకంలో చూస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయదారులు తమ పంట మంచి ప్రతిఫలం ఇవ్వాలన్నటువంటి నిరీక్షణతో బ్రతకటం, వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలలో మంచి లాభాలను చేకూర్చుకోవాలన్నటువంటి నిరీక్షణతో వ్యాపారాలను కొనసాగించటం, ఉద్యోగస్తులు తమ ఉద్యోగాల రీత్యా మంచి ప్రమోషన్లు పొందుకోవాలన్నటువంటి అపేక్షతో ఉద్యోగాలు నిర్వర్తించటం, వివాహితులు తమ సామూహిక జీవితంలో గర్భఫలాలకై నిరీక్షించటం, అవివాహితులు వివాహాల కొరకు నిరీక్షించటం, ఇలా వివిధ వృత్తుల పరంగా జీవన విధానమును సాగిస్తున్నటువంటి వారు కూడా తమ వృత్తుల యొక్క బాధలలో, తమ వృత్తుల యొక్క పనులలో తమ బ్రతుకులు మెరుగుపడాలన్నటువంటి నిరీక్షణలతో లోకపరమైనటువంటి ఆశలతో బ్రతుకుతూ నిలవటం మనము లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే పైన తెలియజేసినటువంటి లోకపరమైనటువంటి ఆశలతో నిరీక్షణ కలిగి జీవించటం లోకస్తుల యొక్క నిరీక్షణాస్పదమైతే ఈరోజు విశ్వాసులమని చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా, పరిశుద్ధ గ్రంథాన్ని చేబూనుకున్నటువంటి మరి పిల్లలుగా ఈరోజు వీరు కూడా లోకస్తుల వలె నిరీక్షణాస్పదము కలిగి జీవించటం చాలా బాధకరం, దుఃఖకరం. ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు దేవుడు ఒక్కడే
ఆయన్ను చేరుకోవాలంటే ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తుల వారి బాటలో నడవాలన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి దేవుని పిల్లలు కూడా లోకస్తుల వలె నిరీక్షణాస్పదము కలిగి జీవిస్తూ తమ బ్రతుకులలో ఏమాత్రము ఆలోచనపరమైనటువంటి విధంగా కాక అనాలోచనపరంగా బ్రతుకుతూ చేజార్చుకుంటున్నటువంటి స్థితిని మనము ఈరోజు దేవుని పిల్లలలో కూడా చూస్తున్నాం ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే ఒక్కసారి చూడండి, కీర్తనల గ్రంథం 42:5 చూడండి ఒకసారి. చెబుతున్నాడు లోకస్తులు వివిధ పరమైనటువంటి నిరీక్షణలతో తమ బ్రతుకులు ఆయాస్పాదము చేసుకుంటున్నటువంటి విధానములోనే ఈరోజు క్రైస్తవులు కూడా దేవుని సత్యాన్ని ఎరిగి కూడా దేవుడే తమకు ఆధారమని నిరీక్షణాస్పదం అన్నటువంటి విధానమును తెలుసుకొని కూడా లోకస్తుల వలె ఆయాసకరమైనటువంటి నిరీక్షణలతో తమ బ్రతుకులను అణగారుకుంటున్నటువంటి స్థితిని బట్టి దేవుడు ఒక మాట చెబుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. చూడండి ఆ మాట, నా ప్రాణమా అంటున్నాడు. ఎందుకు? లోకస్తుల వలె మీ ప్రాణాలను కూడా వివిధ పరమైనటువంటి నిరీక్షణాస్పదములతో అణగార్చుకుంటున్నారు కదా, కృంగుతున్నారు కదా. అందుకే లోకస్తుల వలె ఈరోజు క్రైస్తవులుగా మీరు కూడా నిరీక్షణాస్పదము లోకస్తుల వలె నిరీక్షణాస్పదముతో బ్రతుకుతూ వస్తున్నారు కదా. అందుకే మీ ప్రాణాలు లోకస్తుల వలె శ్రమను నోచుకుంటున్నటువంటి స్థితితో దేవుడు చెబుతున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఏమంటున్నాడు చూడండి, నా ప్రాణమా, చూడండి నీవు ఎలా కృంగియున్నావు, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. ప్రేమైనటువంటి దేవుని వారలారా, లోకస్తులు లోకపరమైనటువంటి అడియాశల వైపు నిరీక్షపదము కలిగి ఆశా జీవన విధానమును గడుపుతున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ దేవుని నమ్ముకొని పరిశుద్ధ గ్రంథమే తమ ఆధారం అనుకుని బ్రతుకుతున్నటువంటి దేవుని పిల్లలమైన చెప్పుకుంటున్నటువంటి క్రైస్తవులు కూడా తమ నిరీక్షణాస్పదము లోకస్తుల వలె నిలుపుకొని ఆయాసకరంగా జీవిస్తున్నటువంటి వారికి దేవుడు ఒక వినూత్నమైనటువంటి గొప్పదై ఉన్నటువంటి సంగతిని చెబుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, చూడండి నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు. లోకస్తుల వలె ఎందుకు నీవు తొందరపడుచున్నావు, లోకస్తుల వలె ఎందుకు నీవు కృంగుతున్నావు అని చెబుతూ కింద అంటున్నాడు ఒక మాట, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, అసలు దేవుని యందే నిరీక్షణ ఉంచుము అని చెబుతున్నాడు. చూడండి మరి ఈరోజు క్రైస్తవులలో కూడా రైతులుగా, ఉద్యోగస్తులుగా, వ్యాపారవేత్తలుగా, అవివాహితులుగా, వివాహితులుగా లోకస్తుల వలె నిరీక్షణాస్పదము కలిగి ఉండడం ఎంత విడ్డూరమో, ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. మన నిరీక్షణాస్పదము దేవుడే కదా. అందుకే దేవుని యందు నిరీక్షణ ఉంచుము అని చెప్తున్నాడు. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, కీర్తన 42:11 కూడా చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా, నా ప్రాణమా నీవు ఎలా కృంగియున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందును నిరీక్షణ ఉంచుము. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, దేవుని ఎరిగినటువంటి వాడా, లోకస్తుల వలె నీ నిరీక్షణ ఉందేమో. కాదు ప్రేమైనటువంటి దేవుని వారలారా, మన నిరీక్షణ దేవుని యందు నిలపాలి. మన పితృడైనటువంటి దావీదు యూదా పరిసర ప్రాంతాలలో గొర్రెలు మేపుకుంటూ దేవుడే నా నిరీక్షణ అని బ్రతుకుతున్నటువంటి తన బ్రతుకులలో దేవుడు గొర్రెలు మేపుతున్నటువంటి అతన్ని తీసుకొచ్చి ఇజ్రాయేలీలను ఏలటానికి రాజునుగా చేశాడు కదా.
ఈరోజు దేవుని నమ్ముకొని దేవుడే నిరీక్షణాస్పదమని తమ బ్రతుకులలో నిలుపుకోక లోకస్తుల వలె నిరీక్షణాస్పదాలు కలిగి ఉండడం ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి. అందుకే ప్రేమైనటువంటి దేవుని వారలారా, మన పితృడైనటువంటి అబ్రహాము కూడా మొట్టమొదటిగా ప్రేమైనటువంటి దేవుని వారలారా ఎవరి యందు నిరీక్షణ ఉంచాడో ఒకసారి చూడండి. మన పితృడైనటువంటి అబ్రహాము కూడా ఎవరి యందో నిరీక్షణ ఉంచాడో ఒక్కసారి చూడండి. ప్రేమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి చదవండి. ఇక్కడ చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. చూడండి, ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడునో. నీకు గర్భఫలాలు ఎన్నైనా ఉండొచ్చు, నీ నిరీక్షణాస్పదము లోకస్తుల వలె ఎన్నైనా ఉండొచ్చు, కానీ నీ నిరీక్షణ ఒకరోజు సింధూర వృక్షము కింద మమ్రే ప్రాంతంలో దేవదూతలు వచ్చి నీకు కొన్ని వాగ్దానాలు తెలియజేశారు కదా, ఆ ఇస్సాకు వలనైనదే నీకు ప్రాముఖ్యము, ఆ ఇస్సాకు వలనైనదే నీకు ప్రధానము అని ఆ వాగ్దానాలు నీకు చెప్పబడ్డాయి కదా అని చెబుతూ కింద అంటున్నాడు ఒక మాట. ఆ అబ్రహాము చూడండి, అని ఎవనితో చెప్పబడనే ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు అని, దేవుడు శక్తిమంతుడని నిరీక్షించాడు. చూడండి, ఉన్నగానై ఉన్నటువంటి ఒక్కగాను కుమారుని ఇవ్వటానికి ఏమాత్రము వెనకాడలేదు ప్రేమైనటువంటి దేవుని వల్ల. ఎందుకో తెలుసా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు. అందుకే ఈ కుమారుడు పోయినా మళ్ళీ నాకు ఒక కుమారుడు దేవుడు ఇవ్వగలడు అన్నటువంటి నిరీక్షణను పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, నీవు అవివాహితుడవా? ఖచ్చితంగా వివాహం చేయగలిగినటువంటి స్థితి దేవునిది. నీవు నిరుద్యోగస్తుడవా? ఉద్యోగాన్ని ఇవ్వగలిగినటువంటి స్థితి దేవునిది. ప్రేమైనటువంటి దేవుని వారలారా, నీవు వ్యాపారవేత్తవా, రైతువా, వివిధ వృత్తులను కొనసాగించేటటువంటి సామాన్యుడువా? నీ యొక్క పరిస్థితులను అన్నింటినీ మెరుగుపరిచేది దేవుడే గనక అబ్రహాము వలె దేవుని ఎడల దేవుని పిల్లలుగా మనమును నిరీక్షణాస్పదము కలిగి నిలవాలి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే మన ఎడల సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు, ఆలోచించండి, దేవుడు తన వాక్యము ద్వారా మీ నిరీక్షణ నా ఎడల నిలుపుకోవాలి అని దేవుడు తన వాక్య రూపములో వ్రాయించి ఇచ్చినప్పటికీ మనము దేవుని యందు నిరీక్షణను నిలుపుకోక మన బ్రతుకులను అణగార్చుకుంటున్నటువంటి తరుణములో మనకంటే ముందుగా ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మన పట్ల ఎలాంటి నిరీక్షణను కలిగి ఉన్నాడో తెలుసా ప్రేమైనటువంటి దేవుని వారలారా? ఆ దేవుడే మన పట్ల ఒక గొప్ప నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు, ఒక గొప్ప నిరీక్షణను కలిగి ఆశ కలిగి నిలిచాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఏంటి ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మన ఎడలా నిలుపుకున్నటువంటి నిరీక్షణ అని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథం నుండి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పమును చొప్పున యేసుక్రీస్తుల వారి ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని
చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మన పట్ల ఎలాంటి నిరీక్షణాస్పదాన్ని కలిగి ఉన్నాడో, మనము తన యొదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండాలని జగత్తు పునాది వేయబడక మునుపే నిరీక్షణను కలిగి ఉన్నాడు. మనము ఆ సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుని ఎడల పరిశుద్ధంగా నిర్దోషులుగా బ్రతికి తిరిగి నా చెంతకు రావాలని నీ కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాడన్నటువంటి సంగతిని క్రైస్తవుడుగా, దేవుని కుమారుడువుగా, విశ్వాసివుగా నీవు గ్రహిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అయ్యో నాకు ఇంకా వివాహం కాలేదే, అయ్యో నాకు ఇంకా ఉద్యోగం రాలేదే, నా వ్యాపారంలో లాభాలు రాలేదే, నా పొలాల్లో సరైనటువంటి దిగుబడి రాలేదే అని ఈ లోకపరమైనటువంటి నిరీక్షణాస్పదాలతో మన బ్రతుకులను వెళ్ళబుచ్చుకుంటూ దేవుణ్ణి అవమానపరుస్తున్నామే. మన కార్యక్రమాలన్నింటినీ సఫలము చేయువాడు దేవుడే అని ఆ దేవుని ఎడల నిరీక్షణ కలిగి క్రైస్తవులుగా మనం బ్రతుకుతున్నామా? ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. చూడండి కొరంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం ఇక్కడ చెప్తున్నా చూడండి. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును అనేటటువంటి మాట మనం చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును అనేటటువంటి మాట చూస్తున్నాం. అందుకే మొదటగా యేసు ప్రభువుల వారిని విశ్వసించి ఆయనలో మనకు పునరుద్ధానం ఉంది అన్నటువంటి నిరీక్షణ కలిగి ఈ భూమి మీద ప్రేమ ఆప్యాయతలతో బ్రతకాలన్నటువంటి సంగతిని దేవుడు చెబుతున్నాడు. అందుకే విశ్వాసము తర్వాత నిరీక్షణ చాలా ప్రాముఖ్యమైనది ప్రేమైనటువంటి దేవుని వారలారా. అందుకే నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండు నిమిత్తము. అందుకే క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను సఫలము చేసేది జీవము కలిగినటువంటి దేవుడు గనక ఆ దేవుని యందు మనము నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఎందుకో తెలుసా? చూడండి అదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. 11-12 వచనాలు మరియు చూడండి చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని, మరియు క్రీస్తునందు ముందుగా, క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, ముందుగా నిరీక్షించిన మనము అంటున్నాడు. ఎలయనగా ఆలోచించండి, మొదటి 4వ వచనంలో మనం చూసాం. 4వ వచనంలో సర్వోన్నతుడై ఉన్నటువంటి దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉండడమే కాకోకుండా మనము తన ఎదుట పరిశుద్ధులుగా, నిర్దోషులుగా మళ్ళీ తన చెంతకు చేరాలన్నటువంటి ఒక నిరీక్షణతో ఎదురు చూస్తున్నాడన్నటువంటి సంగతిని మనము చూశాం. అందుకే ఇక్కడ 11వ వచనంలో చెప్తున్నాడు మరొక మాట, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము. చూడండి దేవుని మహిమకు, తన మహిమకు కీర్తి కలగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి, నిరీక్షణను బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచను అనేటటువంటి మాట చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, ఇంకా కిందికి చదివితే ఒక మాట అంటున్నాడు అక్కడ చూడండి, ఆయన తన చిత్తానుసారముగా, ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున చూడండి సమస్త కార్యములను జరిగించుచున్నాడు అనేటటువంటి మాట చూస్తున్నాం. చూడండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, సమస్త కార్యములను జరిగించుచున్నాడు.
క్రైస్తవుడా, నీవు రైతుగా జీవిస్తున్నావా? నీ నిరీక్షణ దేవుడే. వ్యాపారవేత్తగా జీవిస్తున్నావా? నీ లాభాల కంటే ముందుగా నీ నిరీక్షణ దేవుడు. వివాహితుడా, నీవు గర్భఫలాల కొరకు నిరీక్షిస్తున్నావా? నీ నిరీక్షణ దేవుడే. అవివాహితుడా, నీవు వివాహము కొరకు నిరీక్షిస్తున్నావా? నీ కార్యాన్ని సఫలము చేసేది దేవుడే. అందుకే దేవుని యందు నిరీక్షణ కలిగి బ్రతకాలి. మన కార్యములను మెరుగుపరచువాడు, మన కార్యములను ఉద్ధరించువాడు దేవుడే. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే దేవుని యందు మనము నిరీక్షణ కలిగి బ్రతకాలి. ఇంకొక మాట చూడండి ప్రేమైనటువంటి వారలారా, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 6-7, మనం ఆయన కృప వలన నీతిమంతులని తీర్చబడి. చూడండి, ఎఫెసీలో చూసాం యేసుప్రభుల వారి ద్వారా మనము నీతిమంతులుగా రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన. ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే తీతు పత్రికలో కూడా సంగతి చెప్తున్నాడు, మనము ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి. అయ్యో, నాకు ఉద్యోగం రాలేదే అని ఉద్యోగం కొరకు కాదు ప్రేమైనటువంటి దేవుని వారలారా నీ నిరీక్షణ. అయ్యో, నాకు పెళ్ళి కాలేదే అని నీ పెళ్ళి కొరకు కాదు నీ నిరీక్షణ, నిత్య జీవము కొరకు నిరీక్షించాలి. నీ కార్యములు అన్నింటినీ సఫలము చేయువాడు దేవుడే ప్రేమైనటువంటి దేవుని వారలారా, అందుకే ఆ దేవుని యందు నిరీక్షణ కలిగి నువ్వు బ్రతకాలి. అందుకే తీతు పత్రికలు చెప్తున్నాడు, మళ్ళీ ఆ మాట చెప్తున్నాడు చూడండి, మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చినటువంటి నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను అనేటటువంటి మాట చూస్తున్నాం. మరి నిత్య జీవము కొరకు నీవు నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నావా? ఆలోచించండి. ఇంకొక మాట చూడండి ప్రియమైనటువంటి దేవుని వారలారా, అందుకే క్రైస్తవులుగా తెసలోనికీయులకు రాసినటువంటి 1వ కీలుకు 5వ అధ్యాయం 8వ వచనం చూడండి. క్రైస్తవులుగా దేవుని నమ్మినటువంటి వారంగా, దేవుని అడుగు జాడలలో నడవలసినటువంటి వారంగా దేవుడు మనకు ఒక గుణపాఠంగా ఒక మాట చెప్తున్నాడు ప్రేమైనటువంటి దేవుని వారలారా. ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ, మనము పగటి వారమై ఉన్నాము అనేటటువంటి మాట చూస్తున్నాం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమల అను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకోవాలి. రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకోమంటున్నాడు. ఆలోచించండి ప్రేమైనటువంటి దేవుని వారలారా, అంటే రక్షణను పొందుకున్నటువంటి నీవు ఆ రక్షణకు నిరీక్షణ అనేటటువంటి శిరస్త్రాణమును, అంటే ఆ రక్షణ నీలో నుండి తొలగిపోకోకుండా ఆ రక్షణ వలన నీకు కలుగు మెప్పు అనాలోచనపరమైనటువంటి విధంగా తొలుక్కోకోకుండా నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకోమంటున్నాడు. మరి అలా ధరించుకొని నీ విశ్వాస జీవితాన్ని దేవుని ఎడలే నీ నిరీక్షణాస్పదంగా వించుకొని సాగాలని ఈ కొన్ని మాటలు మీ హృదయాలలో ప్రతిష్ఠిస్తూ ముగిస్తున్నాను. ప్రేమ కనికరం కలిగినటువంటి దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దయగలిగినటువంటి తండ్రి, మరొక అంశము ద్వారా మీ పిల్లల ముందు నిలిపి మమ్మను మాట్లాడింపజేశారు. ఈ మాటలు మీ పిల్లల యొక్క హృదయాలలో ప్రతిష్ఠించుకొని నీ ప్రేమను నోచుకొని మీరే నిరీక్షణ అని హృదయంలో ప్రతిష్ఠించుకొని బ్రతికేటటువంటి గొప్ప మనస్సును మీ పిల్లలకి మీరు ఇవ్వమని మీ కుమారుడును మా రక్షకుడును యేసు ప్రభువుల వారి పుణ్యనామమున ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్.
అందరికి ప్రియ వందనాలు. థ్యాంక్ యూ.